సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో నికాకు బోనస్ చెక్కుల పంపిణీలో పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు మరియు భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య మధ్య వాగ్వివాదం. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రచారం ఏమిటంటూ అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన పోడెం వీరయ్యపై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం. సభను అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన దుండగుల కాల్పుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య తల్లిదండ్రులను శాసన మండలి సభ్యులు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని నివాసంలో ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి దంపతులను ఓదార్చారు. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ లొకేషన్ నాకు తెలియదు. మన ఈ లొకేషన్ నాకు తెలియదు. మన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచనం అందించారు. పూజారులు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు రామలవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వేద పండితులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ విప్రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసారి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ పురుషోత్తపట్నంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు మాన్యాలు రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆక్రమణల నుంచి భూములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని వెల్లడించారు. మరోవైపు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇప్పటికే 400 సంవత్సరాలు పైన మానవాయితీగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించే కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజులలో ఈ గుడి నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మొన్న శ్రీరామనవమి సందర్భంగా మరి యువ గారు ఇక్కడ ఆచార్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇన్విటేషన్
చెప్పడానికి వచ్చిన సందర్భంగా వారు కనీసం ఒక గంట దీని విషయం ప్రాచుర్యత గురించి ఇక్కడ విషయాలను కూడా మాతో మాట్లాడదని ఆచార్యుల వారితో మరి అన్ని విషయాలు కూడా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. దీనికి ఎక్కువ నిధులు మనము ఇచ్చించి ఇక్కడ మాడ విధులు కానీ ఇక్కడ ఎక్కడైతే మనకు మా దేవాలయం బాగా విశాలంగా రావాలి, అదేవిధంగా శ్రీరామనవమి రోజున కల్యాణం జరిగే క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదు ఇవన్నీ కూడా వారు చర్చించడం జరిగింది. వారి మనసులో ముఖ్యమంత్రి గారి మనసులో ఉంది తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధంగా ఉన్నారని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో మన ఈ యొక్క భద్రాచలము సీతారాముల వారి యొక్క మరి భూముల యొక్క విషయంలో గతంలోనే ఇక్కడ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈమె అక్కడ కమిషనర్ గారితో మాట్లాడినాము, సెక్రటరీ గారితో మాట్లాడినాము, పర్సనల్గా మా ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఆ భూములు ఏదైతే పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి భూముల విషయంలో కొద్దిగా వివాదం ఉండే కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి దాని మొన్ననే మా ఈవో గారు కూడా పర్సనల్గా పంపించాము. కన్స్ట్రక్షన్ అంతా కూడా డిస్మెంటల్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ భూములు సీతారామచంద్రుల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా అన్యాకందర కాకుండా చూసే బాధ్యత తప్పకుండా మాపైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత 4 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఇందూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న లవ్ జిహాద్ జంట గురించి తెలుసుకుని నేను మన కార్యకర్తలు వారి వివరాలు చిరునామా పైన పూర్తి విచారణ చేసిన తర్వాత ఆ అమ్మాయి స్వస్థలం నాగ్పూర్ అని తెలిసింది. ఈ లవ్ జిహాద్ పెళ్లికి మద్దతు దొరుకుతోంది. ముస్లిం జనసంఖ్య ఎక్కువగా ఉన్నందున నకిలీ చిరునామాతో తమది నిజామాబాద్గా వారు అప్లై చేసుకున్న విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే నిజామాబాద్ రిజిస్ట్రేషన్ అధికారి గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఒక ప్రభుత్వ వ్యవస్థను ప్రభుత్వ అధికారికి తప్పుడు చిరునామా ఇచ్చి తప్పుదోవ పట్టించిన ఆ ముస్లిం యువకుడి మీద అతని వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని, అమ్మాయిని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చూడాలని కోరడం జరిగింది. ఇందూరు నగరంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక లవ్ జిహాద్ ఒక పేరు ప్రేమ పేరు చేసి ఒక పెళ్లి చేసుకోవాలని నోటీస్ బోర్డులో వారు పెట్టడం జరిగింది. సోలంకి అనే ఒక అమ్మాయి ఆ అడ్రస్లో లేదు, అడ్రస్ని మిస్గైడ్ చేసి రిజిస్టర్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని ఆలోచనతో ఏదైతే చేసిందో అది మా కొంతమంది సోషల్ మీడియా మాధ్యమంలో ప్రచారం చేసి అది తెలుసుకొని ఈరోజు మేము రిజిస్టర్కి ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తక్షణమే ఇంక్వైరీ చేసి తప్పుడు అడ్రస్లో ఉంటే కనుక వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. పనులు చేసి తప్పు ఆలోచన తప్పు డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి పెళ్లి చేసుకోవాలని వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేమంతా డిమాండ్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ జరిగింది. వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు అడ్రస్ ఏమో హైదరాబాద్ ఉంది, ఓటర్ ఐడి ఏమో శాంతినగర్ నిజామాబాద్ ఉంది, అడ్రస్ ఏమో ఇంకొక అమ్మాయి ఏమో ఇక్కడ మెచ్చుకంపౌండ్ అనే ప్రాంతం ఉంది, ఆ ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ వారి అడ్రస్ లేదు. ఇవే నాగ్పూర్కి సంబంధించింది. కాకపోతే మేము తక్షణమే ఇంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కళ్యాణ ఏర్పాట్లపై బుధవారం నాడు మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 19న ఎదుర్కోళ్లు, 20న కళ్యాణం, 21న రథోత్సవం జరుగుతాయి. అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు రానున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం, మీకు అందరూ తెలుసు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం 19వ తారీఖున వచ్చే నెల జూన్ 19వ తారీఖున ఎదుర్కోలు ఉంటుంది. అమ్మవారి కళ్యాణం 20వ తేదీన ఉంటుంది. 21 రథం ఊరేగింపు ఉంటుంది. అయితే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ
అందరు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ట్రస్టీ చైర్మన్ గారు, మెంబర్స్ కానివ్వండి, కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేసేటువంటి దాతలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దగ్గర దగ్గర ఒక 50-60 వేల మంది కళ్యాణానికి అమ్మవారి దగ్గరకు వస్తుండే. బట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి దరిమిళ పోయిన సంవత్సరం 8 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా తెలంగాణ పల్లెలే కాకుండా యావత్ భారతదేశం నుంచి, చాలా రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అమ్మవారి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి అందుకే ముందు జాగ్రత్త కింద బిఫోరే కొంత ఏర్పాట్లు ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మరి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బల్కంపేట ఇల్లమ్మవారి చరిత్ర కూడా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చరిత్ర. మీకు అక్కడ ఒక గ్రామం ఉండే, ఆ గ్రామంలో మరి అమ్మవారు వెలిసింది నీళ్ల నుండి అని మన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని పవిత్రంగా మరి పూజించేటువంటి భక్తులు కొన్ని లక్షల సంఖ్యలో మరి అమ్మవారి కళ్యాణంకు రావడం జరుగుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రైతు బంధు పథకం ప్రారంభించి నేటితో 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులతో కేక్ కట్ చేయించారు. రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రైతు బంధుకు 5 ఏళ్లు అయ్యాయి, వర్ధిల్లాలి 1000 ఏళ్లు, రైతును గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఎకరాకు 7 కి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలో 65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 144.35 లక్షల ఎకరాలకు 7,217.54 కోట్ల సాయం అందింది. ఐక్యరాజ్య సమితి సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ 2018-19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతు బంధు, రైతు బీమాను గుర్తించడం దీనికి నిదర్శనం. ఏటా 10,500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. 32,700 కోట్లతో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. ఇప్పటి వరకు 17,351.17 కోట్ల రుణమాఫీ అయింది. రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు 99,297 రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున 4,964.85 కోట్ల బీమా పరిహారం అందింది. 5,349 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ, 572 కోట్లతో 2,601 రైతు వేదికల నిర్మాణం, 121,000 కోట్లతో 671.22 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ, 10,719 కోట్లతో ఇతర పంటల సేకరణ, 1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున చేదోడు వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ పథకాల మూలంగా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి. ఒకప్పుడు దీనంగా ఉన్న రైతన్న నేడు ఎవరికీ బెదరకుండా గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడు. కష్టం చేసుకునే రైతు ఎంత కరెంటు వాడినా, ఎంత భూమి సాగు చేసినా అడిగేవారు లేరు. తెలంగాణ వ్యవసాయ పథకాల మూలంగా వచ్చిన మార్పేంటి, సమాజానికి జరిగిన మేలేంటి అని మహారాష్ట్ర నుండి వచ్చిన బృందం అధ్యయనం చేస్తోంది. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా ఇక్కడి సమాజంలో శాంతి నెలకొన్నది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న గొప్పగా బతికినప్పుడే సమాజం బాగుంటున్నదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. వ్యవసాయ రంగం పట్ల కేంద్రం తిరోగమన విధానంలో ముందుకు సాగుతుంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పురోగమన విధానంలో ముందుకు పోతుందని అన్నారు. ఆ పెద్ద
జై కేసీఆర్, జై సింగిరెడ్డి గారికి ఏ పని లేక పీడుంటేనే కదా వేరే ఆలోచన వచ్చారు. ఏం లేనప్పుడు ఎట్లా దశ పేద బాధ సంత పాలి పైన పొందారు. ఎక్కడ ఏదో ఒకటి సాధిస్తామని పైన వాళ్ళు పొందారు. ఇప్పుడు నువ్వు ఏం పని చేయకుండా ఇంటికాడ కూర్చుంటేనే కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే, పరిపాటు వచ్చే, పథకాలు వచ్చే, పెన్షన్లు వచ్చే, ఊరు బాగుపడే, రోడ్లు వేసి చెట్లు పెట్టి అన్ని పెట్టి నువ్వు జర కాల్ చేయ ఆడించిన ఫోన్ తినే నీ పని అంతే వేరే ఉంది. అవునా కదా, నిజం అంతేనా కాదు? నేను కట్టుకొని పోదాం పా తుపాకి పెట్టుకొని యుద్ధం చేస్తాడు వస్తాడా? అంటే మనం తీసుకునేటువంటి కొన్ని విధాన నిర్ణయాలు సమాజంలో ఎటువంటి మార్పులు నాంది పలుకుతాయో, ఎట్లా దారి తీస్తాయో, తెలంగాణ ప్రభుత్వ పథకాల యొక్క విజయము దానికి ఒక సూచిక, దానికి ఒక గుర్తు. మనల్ని చూసి అలా భారతదేశం నేర్చుకోవాలి. ఓ ఛత్తీస్గఢ్లను, జార్ఖండ్లను, ఓ మహారాష్ట్రలను, ఒక ఒరిస్సాల్లో, ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అలజడి ఉంది. అనేక రకాల అసమానతల మూలంగా అక్కడ ఉద్యమాలు వస్తున్నాయని కారణం ఆ ప్రభుత్వాలు మనలాగా పని చేయకపోవడం కూడా. మనలాగా పనిచేస్తే అక్కడ కూడా అశాంతి దూరం అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కుదుకబడి, ప్రాంతాలు కుదుకబడి, ఆర్థికంగా నిలదొక్కుంటే వీధి నిలబడాలని ఎవడనుకుంటాడు? ఉదయనే మర్చిపోయి వీధిలో నిలబడతారా? నాకు ఇది కావాలి నిలబడరు కదా. కాబట్టి ప్రజల కనీస అవసరాలను తీర్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేటట్టు వాళ్లకు అన్ని రకాల అవసరమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే ఆ సమాజం గొప్పగా ముందరిపోతుంది. ఈ రెండు పర్యాయాల ప్రభుత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం విధానాల మూలంగా రాష్ట్రం 50 వచ్చింది. ఇది ఇంకా మంచిగా పురోగమించాలి. భావితరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేని ఒక భద్రతతో కూడిన సమాజం నిలబడాలి గట్టిగా. అంటే రేపు వచ్చేటువంటి 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలలో మళ్ళా బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలిస్తే అవతల 5 ఏళ్ల తర్వాత అది ఇంతకుముందు చెప్పినట్లు ఏ మల్లడు ఏ పుష్కాడు ఎవడు రాజ్యం అయినా సరే తెలంగాణ చెట్టు నిలబడిపోతుంది గట్టిగా. ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నాం. అంతా చేసి ఫలితం తీసుకునే కాడికి వచ్చినాం. ముళ్ళేరి రాళ్ళేరి సదం చేసి తిరుగుడు కలిగొట్టి కులాన్ని భూమిలోగా రూపాన్ని తెచ్చి ఇవాళ బులెటిన్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.